వేతనాల పెంపు ప్రకటనపై సీఎంకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పిఆర్సి మధ్యంతర వృద్ధి ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు పిఆర్టీయుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే సో కలిసి కృతజ్ఞతలు అయితే తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎంను కలిశారన్నమాట. మరోవైపు రాష్ట్ర ఉద్యోగ గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐకాసా ధన్యవాదాలు కూడా తెలిపింది. సో మొత్తం మీద కేసీఆర్ గారు అయితే అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. అదేంటంటే మనకి పిఆర్సి డిఏ కరువు భత్యం అంటే మనకి రెండు కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్పేసి ఈయన చెప్పడంతో ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఈయన అయితే కలవడం అయితే జరిగింది కేసీఆర్ గారిని. సో మొత్తం మీద ఆగస్టు 15 తర్వాత అటు పిఆర్సి ఇటు మధ్యంతర వృత్తికి సంబంధించి ఐఆర్కి సంబంధించి అంటే ఐఆర్కి సంబంధించి ఐఆర్ అటు పిఆర్సి రెండు ఒకేసారి అయితే ప్రకటించబోతే అవకాశాలు అంటే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఒక లైక్ చేయండి, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వీడియో రూపాయలు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.